नमस्कार केंद्र प्रभुत्वं अवलंबिस्तुन्न कार्मिक व्यतिरेक विधानालनु निरसिस्तू సోమ మంగళవారాల్లో నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా సోమవారం రోజున వేమరవాడ పట్టణంలో సిఐటియు ఏఐటియుసి తదితర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మె విజయవంతమైంది. సిఐటియుతో పాటు పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వేమరవాడ పట్టణంలోని అమరవీరుల స్మారక స్తూపం నుండి తెలంగాణ తల్లి విగ్రహం వరకు దాదాపు 300కు పైగా కార్మికులు తరలివచ్చి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నేతలు గుర్రం అశోక్, ఎగ్మట్టి ఎల్లారెడ్డి, కడారి రాములు తదితరులు మాట్లాడుతూ కేంద్రంలోని ప్రభుత్వం 44 చట్టాలను తీసుకొచ్చి కార్మికుల పొట్ట కొట్టేందుకు యాజమానులతో కుమ్మక్కైపోయిందని, వెంటనే కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేసి కార్మికుల హక్కులను కాపాడాలని పేర్కొన్నారు. అంతేకాకుండా అనేక విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ వేతన సవరణతో పాటు కొత్త వేతన విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్మిక సంఘాల ఐక్యత వర్తిల్లాలి. కార్మిక సంఘాల ఐక్యత వర్తిల్లాలి. చట్టాల సవరణను కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి కార్మిక చట్టాల సవరణను దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె ఈ రోజు రేపు 28-29 తేదీలలో మరి దేశవ్యాప్తంగా దాదాపు 10 కార్మిక సంఘాలు ఏకమై సార్వత్రిక సమ్మె చేయడం జరుగుతుంది. మరి దానిలో భాగంగా ఈ రోజు వేములవాడలో వేములవాడ మండల కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో సిఐటియు మరియు ఏఐటిసి రెండు సంఘాల ఆధ్వర్యంలో మరి అమరవీరుల స్థూపం నుండి తెలంగాణ తల్లి విగ్రహం వరకు ర్యాలీ తీయడం జరిగింది. కార్మిక చట్టాల సవరణ చేస్తున్నది. మరి ఏదైతే 4 కోట్లుగా విభజించి చట్టాలు చేసిందో వాటిని వెంటనే రద్దు చేయాలి. మరి గత 2 సంవత్సరాల నుంచి కూడా కార్మిక సంఘాలని ఏకమై ధర్నాలు చేసినా కానీ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వంకి చీమ కుట్టినట్లా లేదు. మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ కార్మిక సంఘాల సవరణను కూడా నిలిపివేయాలని దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా వేములవాడ నియోజకవర్గంలో దాదాపు ఏఐటిసి సిఐటియు ఆధ్వర్యంలో వేములవాడలో ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం నుంచి అక్కడ అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము గద్దెకెక్కిన తర్వాత కార్మికుల పట్ల చిన్న చూపు చూడడం జరుగుతుంది. కార్మిక చట్టాలను 4 కోట్లుగా విభజించి యజమానులకు తొత్తులుగా బానిసలుగా మార్చే విధంగా చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వము దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. అట్లాగే ప్రభుత్వ సంస్థలన్నింటినీ బడ యజమానులకు టాటా బిర్లా ఆదా అమ్మాని అమ్మడం జరుగుతుంది. అవిటిని కూడా వెంటనే విరమించుకోవాలి. లేని పక్షంలో కార్మికులను ఏకం చేసి పెద్ద ఎత్తున మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి సిద్ధంగా ఉన్నామని. ప్రసిద్ధ శివక్షేత్రంగా వెలుగొందుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం సోమవారం రోజున భక్తులతో రద్దీగా మారిపోయింది. పరమశివుడికి ప్రీతిపత్రమైన సోమవారంతో పాటు ఏకాదశి కూడా కలిసి రావడంతో సుదూర ప్రాంతాల నుండి భక్తులు విచ్చేసి స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్నారు. స్వామివారి దర్శనం కోడి మొక్కలు చెల్లించుకోవడంతో పాటు ఆర్జిత సేవల్లో సైతం భక్తులు పాల్గొని పులకించిపోయారు. దీంతో పాటు స్వామివారి అనుబంధ దేవాలయాలైన బతిపుచ్చమాలయం, శ్రీ భీమేశ్వరాలయం, నగరేశ్వర తదితర ఆలయాలలో స్వామివార్లను అమ్మవార్లను దర్శించుకుని పులకించిపోయారు. కాగా భక్తులు ఎండ తీవ్రతను తట్టుకోలేక మంచినీళ్ళ కోసం అనేక అవస్థలు పడుతున్న బైనాలు అనేక చోట్ల దర్శనమిచ్చాయి. చలువ పందిళ్లు వేయడంతో పాటు ఇతర సౌకర్యాలను భక్తులకు కల్పించాలని సుదూర ప్రాంతాల నుండి వచ్చేసిన భక్తులు కోరారు. Thank you.
వేములవాడ మండలం సంకపల్లి గ్రామంలో గౌడ సంఘ మాధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు సోమవారం రోజు జరిగిన ప్రతిష్టాపన కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి. గత 3 రోజులుగా నిర్వహిస్తున్న విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలలో భాగంగా అతి ముఖ్యమైన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి సోమవారం రోజున భక్తులతో పాటు గౌడ సంఘం ప్రతినిధులు పలువురు ప్రజా ప్రతినిధులు తరలివచ్చి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిచారు. వేములవాడ అర్బన్ మండలం సంకపల్లి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు సోమవారం రోజున ఘనంగా ముగిశాయి. మొదటి రోజైన 26వ తేదీన గౌడ కులస్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టగా 27వ తేదీ రెండవ రోజు ఆదివారం గణపతి పూజ హోమం నిర్వహించారు. కాగా 28వ తేదీన నిర్వహించిన ఎల్లమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా పలువురు నేతలతో పాటు గౌడ కుల సంఘాల నేతలు అనేక మంది మహిళలు తరలివచ్చి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కలిచారు. కాగా ఆలయానికి తరలివచ్చిన భక్తులకు ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. సోమవారం రోజు జరిగిన విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమాలకు నేతలు ఏనుగు మనోహర్ రెడ్డి, ఆది శ్రీనివాస్, ఎర్ర మహేష్, ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్ చెన్నమనేని దీప, వికాస్ రావు తదితరులు దర్శించుకున్నారు. నిర్మించుకున్నటువంటి ఈ ఆలయంలో ఈ రోజు అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమం జరగడం ఆనందదాయకం. బ్రాహ్మణోత్సవాల చేత గత 3 రోజులుగా అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి పూజా కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలు, నమదాన కార్యక్రమం చేస్తూ గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌడ కుల సంఘం కులదేవత అయిన ఎల్లమ్మ తల్లి గారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా గత 3-4 రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా రోజు విధమైన పూజల్లో భాగంగా ఈరోజు చివరి రోజైన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగస్వాములైన స్థానిక సర్పంచ్ గారు కానీ, ఎంపీడీసీలు గారు కానీ, ఈ పరిసర ప్రాంత ప్రజాప్రతినిధులు కానీ, గౌడ సంఘ అధ్యక్షులు కానీ, గౌడ సంఘ సభ్యులు ప్రతి ఒక్క పేరు పేరున ఈ యొక్క అశేష ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులందరికీ పేరు పేరున వారి హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమంలో ఈ ప్రాంత ప్రజలతో పాటు ఈ గ్రామ ప్రజలతో పాటు మన గౌడ సంఘ గౌడ సోదర కులదేవత అయిన ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు అందరిపై ఉండి మరి ఇంటి సభ్యులు సుఖ సంతోషంగా ఉండి ఈ ప్రాంత ప్రజలందరూ మంచి రైతాంగం కానీ, వ్యాపార వాణిజ్య వర్గాలు కానీ, అన్ని విభాగాలకు సంబంధించిన ప్రజలు అమ్మవారి తీవ్రాలు ఉండి సంతోషంగా ఉండి అష్ట ఐశ్వర్యాలతో అమ్మవారి ఆయుధంపై ఉండాలని అందరూ కోరుకుంటూ గౌడ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో మరి ఆర్ఎన్ఆర్ కార్యాలయంలో నూతనంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవతను ప్రతిష్టాపన చేయడం జరిగింది. ప్రతిష్టాపనకు వచ్చిన మొత్తం చుట్టూ గ్రామాల ప్రజలు కానీ, మీ ఇచ్చిన పత్రికలు ఇచ్చిన ఆహ్వాన పత్రిక ఇచ్చిన పెద్దలందరూ వచ్చి మా సభ్యులు అందరూ ఊరు గ్రామ ప్రజలు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని రంగరంగ వైభవంగా దీన్ని అందరూ వచ్చి దీన్ని మంచిగా చేసినందుకు